ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసింది పార్టీల నగదు బ్యాలెన్స్ ఎంత అనే విషయాలు అధికారికంగా ప్రకటించాయి టీడీపీ వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం చేసుకున్నారు జగన్ నవరత్నాల ప్రకటన మొదలు పాదయాత్ర ఎన్నికల వ్యూహాల్లో ఇలా అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నాడు ప్రశాంత్ కిషోర్ జగన్ నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు అయితే ప్రశాంత్ కిషోర్తో జగన్ వందల కోట్లతో కాంట్రాక్ట్ చేసుకున్నారంటూ టీడీపీ చాలాసార్లు ఆరోపించింది వైసీపీ ఎన్నికల ఖర్చులో భాగంగా ప్రశాంత్ కిషోర్కు అతను అందించిన రాజకీయ సేవల కోసం ముప్పై ఏడు కోట్లు చెల్లించామని వైసీపీ ఎన్నికల వ్యవ నివేదికలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి ఎన్నికల సంఘానికి పార్టీ ఈ నివేదిక సమర్పించింది ప్రశాంత్ కిషోర్ టీం రెండేళ్ల పాటు జగన్కు నవరత్నాల రూపకల్పనలో ఆ తర్వాత పాదయాత్ర సమయంలో ఇక అభ్యర్థుల ఎంపిక సామాజిక సమీకరణాలు ప్రచార వ్యూహాల్లో తమ వంతు సహాయం అందించింది జగన్ నిర్వహించిన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ఎక్కడ జరగాలి ప్రజల ఫీడ్బ్యాక్ వంటి అంశాలపైన ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించింది ప్రశాంత్ కిషోర్ టీం ఇక వైసీపీకి వివిధ మార్గాల ద్వారా రెండు వందల ఇరవై ఒక్క కోట్లు నిధులు సమకూరాయి అందులో ప్రచారం కోసం ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేశారు ముప్పై ఆరు కోట్లు ప్రకటనల కోసం వినియోగించినట్లు పార్టీ వివరించింది ఇందులో కేవలం జగతీ పబ్లికేషన్ కోసమే ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టింది ఇక పార్టీ కోసం ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్స్ కోసం ముప్పై ఆరు కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించింది ఇక ప్రచార సామాగ్రి రవాణా కోసం ఎంత ఖర్చు చేసిందనేది వైసీపీ ఆ నివేదికలో స్పష్టం చేసింది ఎన్నికలు పూర్తయ్యే సమయానికి అన్ని ఖర్చులు పోగా బ్యాంకుల్లో పార్టీ నగదు నూట ముప్పై ఎనిమిది కోట్లు ఉన్నట్లుగా చూపించారు వైసీపీకి వచ్చిన నిధుల్లో కార్పొరేట్ సంస్థల నుంచి పద్దెనిమిది కోట్లు విరాళాలు వచ్చినట్లు చెప్పారు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో తొంభై తొమ్మిది కోట్లు వైసీపీకి విరాళంగా వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీతో పోటీ ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో డెబ్బై ఏడు కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపించింది ఇందులో కేవలం మీడియాలో ప్రచారం కోసమే అరవై ఏడు కోట్లు ఖర్చు చేసినట్లుగా వివరించారు అలాగే చంద్రబాబు హెలికాప్టర్ కోసం తొమ్మిది కోట్లు ఇక ప్రచార సామాగ్రి రవాణా కోసం ఎంత ఖర్చు చేసింది అనేది టీడీపీ ఆ నివేదికలో స్పష్టం చేసింది ఎన్నికలు పూర్తయ్యే సమయానికి తెలుగుదేశం పార్టీ వద్ద నగదు ఒక వంద యాభై ఐదు కోట్లు ఉన్నట్లుగా అధికారికంగా ఎన్నికల సంఘానికి నివేదించిన లెక్కల్లో పార్టీ స్పష్టం చేసింది మరి ఈ రెండు పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన లెక్కలన్నీ కాకి లెక్కలే అని విమర్శిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు